ఇదన్ని క్యూసెట్లు వెళ్తాయండి ఈ గారు ఇప్పుడు ఈ పైప్ పల్డే టూ క్యూసెక్స్ ఎన్ని రోజులు పోతారు సార్ రండి రండి ఈ గారు రండి ఎన్ని రోజులు వస్తున్నాం రండి అమ్మ మేమొచ్చినప్పుడే పెడతారు లేదంటే వేరే కాడ ఎట్లా పెడతారు ఎట్లా తప్పుతాయి ఆయనతో మా రాయన పదే కూడా కొట్టలేదు మా రాయన సరే మేడం జగర కొంచెం అందరూ అప్పటి కాదు ఎండాకాలమే చేసుకోలేదు
ఓకే కరత్తునంత ఎన్ని కిలో D57 తో బంద్ అయినట్టు మళ్ళీ మనకు ఈరోజు చల్లగల్ గ్రామం పెద్ద చెరువు నీరు పోవడానికి కొరకు D54 నుంచి వెళ్ళి L1 కాలువ ద్వారా నీటిని నింపడానికి ప్రారంభించడానికి వచ్చేసినటువంటి గౌరవ శాసన సభ్యులు సంజయన్న గారికి అక్క మా చల్లగల్ చెరువుకు గత 40 సంవత్సరాలుగా డైరెక్ట్ కాలువ లేదు నింపడానికి కొరకు నానా ఇబ్బందులు పడేటువంటి రైతులు మేము ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నటువంటి కలను నెరవేర్చినటువంటి మా ప్రియతమ నాయకులు మా ఎమ్మెల్యే సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు పాదాభి వందనాలు కూడా ఎందుకంటే మేము చాలా సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు ఎదుర్కొని నింపడానికి కొరకు రైతులు రావాలా ఈ కాలువ దింపాలా ఇక్కడ ఉన్న రైతులకు ఇబ్బంది అవుతుండే చాలా ఇబ్బంది అవుతుండే సార్కు మా సొంత గ్రామమైన చల్లగల్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి రైతులు అదే విధంగా మత్స్య కార్మికులు గంగపుత్రులు కూడా ఈ కెనాల్ నుంచి వాటర్ చెరువులకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు ఎన్నో రకాల ఇబ్బందులు అంటే చాలా ఇబ్బందులు పడ్డారు గౌరవనీయులు పెద్దలు సంజయ్ కుమార్ సార్ గారు దీన్ని పూర్తిగా పరిశీలన చేసి అధికారులందరితో మాట్లాడి మా కొరకు మా గ్రామాని కొరకు చెరువు నింపే కార్యక్రమం ఒక పెద్ద చెరువు నింపుకొని పెద్ద చెరువు నుంచి కళ్ళపేల్ చెరువు వరకు కూడా నీళ్ళు వెళ్తాయని మేము ఎన్నోసార్లు సార్కు చూసినాం సార్ కూడా ఎన్నోసార్లు వచ్చి దీన్ని సందర్శించడం జరిగింది దీని వలన మా చల్లగల్ గ్రామ రైతులకు మత్స్య కార్మికులకు అందరికీ లాభదాయకంగా ఉంటుందని మనస్ఫూర్తి ఆశించు అదేవిధంగా జయిత్యాల మండలం లోపల జాప్తాపూర్ లక్ష్మీపూర్ అంతరామ అన్ని గ్రామాల ఎస్ఆర్ఎస్పి కెనాల్స్కు తుమ్ములు ఏర్పాటు చేసినందుకు సార్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా దానికి సహకరించిన అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు వందనాలు వేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాతోటి మేమిద్దరం మిత్రులం కాబట్టి మేమిద్దరం ఎప్పుడు కలిసినా కానీ చెలగల్ చెరువుకు నీళ్ళు ఎట్లా ఇవ్వాలన్నది మొదటి ప్రశ్న అయితే ఇందులో కొద్దిగా టెక్నికల్గా మాకు కొద్దిగా ఆబ్జెక్షన్స్ ఉండే ఎందుకంటే ఇది వేరే జ్యూరిక్షన్ మా జ్యూరిక్షన్ కాదు అన్నది తర్వాత మొన్న సీఎం గారితో మీటింగ్ లోపల గౌరవ శాసనసభ్యులు పర్టికులర్గా మాకు ఇది కావాలి అని అంటే 2 రోజులలోనే నేను కూడా వచ్చి ఇది చేసి ఇట్లయితే మనకి ఇప్పుడు మనమైతే చెరువులు నింపుకోగలుగుతాము ముందు ముందు దీన్ని కూడా ఒకవేళ పర్మనెంట్ చేసేద్దాము అన్న ఉద్దేశంతో దీన్ని ఇది చేసి సర్పంచ్ మరియు మండల ప్రెసిడెంట్ వివిధ రాజకీయ నాయకుల సహకారంతో మా డిఈ గారు జేఈ పొద్దున 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా సర్పంచ్ కానీ వీళ్ళందరూ కానీ ఈ పర్యవేక్షణ లోపల దీన్ని వితిన్ 2 డేస్ లోపలే కంప్లీట్ చేసేసి 3rd డే నాడు నేను మా సిఈ శంకర్ గారు కూడా వచ్చి విజిట్ చేశాము విజిట్ చేసేసి ఈ ట్రయల్ ఒకరోజు ట్రయల్ రన్ చేసిన తర్వాత గౌరవ శాసనసభ్యుల టైం తీసుకొని మిగతా కూడా కార్యక్రమాన్ని చేద్దామని చెప్పాము సర్పంచ్ గారు మండల ప్రెసిడెంట్ గారి కోఆర్డినేషన్తో ఈరోజు మనం నీళ్ళు ఇస్తున్నాము ఈ నీళ్లు ఒక చెలగల్ చెరువుకే కాక చెలగల్ చెరువు నుంచి కూడా కండపల్లి చెరువు దాని తర్వాత అవి మనకు జగిత్యాల శివారు గ్రామాలకు మరి యశ్వంతరావుపేట వరకు కూడా వాగు ద్వారా కూడా మనకి వెళ్తున్నాయి ఎందుకంటే ఇది బ్యాంకింగ్ లోపల ఉన్నది శాసనసభ్యులు కానీ వీళ్ళందరూ కానీ మాకు డైరెక్ట్ అని అడిగారు కానీ ఇదేంటంటే బ్యాంకింగ్ లోపల ఉన్నది హెవీ పెద్ద కెనాల్ కాబట్టి మేము నీళ్ళు ఇచ్చేదాని కూడా కొద్దిగా కష్టపడవలసి వచ్చింది కష్టపడి అందరినీ సంజాయి చేసి మీకు దీన్ని కూడా పర్మనెంట్ చేస్తాం ఇప్పుడు ఇది ఇప్పుడు ఏదైతే మనం టెంపరీగా ఇస్తున్నామో దాన్ని మొత్తం పర్మనెంట్గా చేసేసి మొత్తం గైడ్ వాల్స్ కట్టేసి చేసేసి అక్కడ కూడా పర్మనెంట్ చేసి మీకు ఇక ముందు కూడా ఎటువంటి ఇది కాకుండా కూడా మేము చూస్తామని మా దాని తరఫున మా ఇంజనీరింగ్ ఇరిగేషన్ తరఫున మరొకసారి కూడా చెప్తూ మరి ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులకు అందరికీ ఏంది అని అంటే కొద్దిగా లస్కర్లు కానీ వాళ్ళు కానీ మనకు కరెక్ట్ లేరు కొద్దిగా ప్రాబ్లం ఉన్నది అందరి సహకారంతో మా ఏఈలు డిఈలు కూడా తిరుగుతుండ్రు షట్టర్లు అవి కొద్దిగా ఓపెన్ చేయకుండా మీకు ఎప్పుడు కావాలేటప్పుడు అందుబాటులో ఉంటారు ఫోన్లు ఈ రోజులలో ఫోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి మా వల్ల సహకారంతో సర్పంచులు కానీ వార్డు మెంబర్స్ కానీ ఇప్పుడు మండల ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు కింది గ్రామాల వాళ్ళందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం నీళ్ళు తీసుకుంటే మనం మన ప్రాపర్టీని కూడా కాపాడుకున్నట్టు అవుతుంది కాబట్టి గౌరవ అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మొత్తం మందికి మరొకసారి మేము మా ఇరిగేషన్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే మాకు సహకరించి
ఈ రాబోయే ఖరీఫ్ లోపల ఎప్పటికంటే కూడా ఒక 20% 30% నీళ్లు కూడా ఎక్కువ వచ్చేటట్టు కూడా మీరు మాకు సహకారం చేయాలని కోరుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి గారి కళ ఏదైతే ఉందో ఎక్కడ కూడా ఏ ఇంచు కూడా ఎండిపోకుండా నీళ్ళు అందించి ప్రతి రైతు కూడా సంతోషంగా ఉండాలనేదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారి కళను ఈరోజు సాకారం చేసే దిశగా ముఖ్యమంత్రి గారు 6 సంవత్సరాల ముందు నీళ్ల కోసం ఉద్యమం చేసి ఈరోజు దాన్ని సాకారం చేశారు. అదేవిధంగా మొన్న మేడిపల్లి కత్లపూర్ కావచ్చు ఇంకా మన జైత్యాల్లో కూడా ఎక్కడైతే నీళ్ళు అందుతలేవో దాని గురించి కూడా మన శాసనసభ్యులు వెళ్ళి ప్రతి ఇంట కూడా ఎండిపోకుండా సంజయన్న గారు మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన జైత్యాల మండల్ రూరల్ మండల్కి వచ్చేసరికి అన్ని చెరువులు తాటిపల్లి కానీ ఇంకా ఒక 9 చెరువులు ఉన్నాయి అవి కూడా నింపి పూర్తిగా జైత్యాల రూరల్ మండలాన్ని సస్యశ్యామలం చేసేందుకు సంజయన్న గారు అహర్నిశలు కృషి చేసి ఈరోజు మంత్రి గారి ఆధ్వర్యంలో కూడా ఓన్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమీక్ష సమావేశాన్ని జరుపుకోబోతున్నాం. అందులో కూడా జైత్యాల నియోజకవర్గం పూర్తిగా సస్యశ్యామలం అయ్యేందుకు అధికారులతోటి ఇటు మంత్రి గారితో చర్చించి ముఖ్యమంత్రి గారికి ప్రపోజల్స్ అందజేయబోతున్న మన సంజయన్న గారికి మన జైత్యాల రూరల్ మండల్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి ఆహ్వానించిన సర్పంచ్ గారికి సంజయన్న గారికి నా యొక్క కృతజ్ఞతలు. జైతుల చిల్లియల్ గ్రామ పెద్ద చెరువు నింపడానికి ఈరోజు ఆ తూము ద్వారా నీళ్ళిచ్చే దానిలో పూర్తి స్థాయిలో సహకరించిన సూపర్ ఇంజనీర్ మిత్రులు శివకుమార్ గారికి, టీ గారికి, ఈ గారికి, ఏ గారికి, అదేవిధంగా వారి సిబ్బంది లస్కర్లందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరిమ్మని రావాలని చెప్పిన నావహించిన గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, రైతులందరికీ, వివిధ గ్రామం వచ్చే రైతులకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా చలిగంగ గ్రామ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మా మిత్రులు మార్కెట్ కమిటీ దగ్గర నుంచి ఈ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిగా పూర్తిగా జగిత్యాల పక్కనే ఉన్న గ్రామం కాబట్టి వివిధ గ్రామాల్లో వ్యవసాయం ఎట్లుంటుంది, ఎంత ఇబ్బందులు అయితే అనేది నాకు తెలుసు. ఎందుకంటే నా స్వగ్రామం అంతర్గామ 2 కెనాల పక్కన నుండి నాకే సయాన కెనాల్ పక్కనే సరిపోయేంత భూములు ఉండి కూడా నీళ్ళు ఇచ్చుకోలేక బీడు పడి చెట్లు ఎండిపోయి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఒక్కొక్క తోటలో 9 బోర్లేసి ఫెయిల్ అయి చెట్లు ఎండిపోతే చూడలేక భూములు అమ్ముకునే పరిస్థితి నాకే ఎదురైంది. మరి అలాంటి పరిస్థితుల్లో నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా ఎట్లయితే కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలనుకున్నారో జగిత్యాల ప్రాంతాల్లో కూడా మనం నీళ్ళు ఇవ్వాలనే ఆశతోటి నేను అప్పుడు ఓడిపోయినా కానీ ప్రియతమ నాయకురాల కవిత గారి సహకారంతో చాలా విషయాలలో దాంతో లెటర్ తీసుకెళ్ళడం అధికారులు కలవడం జరిగింది. అప్పుడు ఈగా ఉన్న మిత్రుడు శివకుమార్ గారు, అప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఈగా ఉండరు, అప్పుడు పిలుచుకొని నాకు మంచి మిత్రుడు, చిన్ననాటి మిత్రుడు, ఒకటే వాడకట్ట పోచమ్మ వాడకట్ట మా దాన్నే, నేను శివ మరి నీళ్ళు కావాలి, అసలు ఎల్లంపల్లికే నీళ్ళు వస్తాయంటున్నారు, నేను ఆన్లైన్ పేపర్లో చూసినా జగిత్యాల మండలం కూడా వస్తాయంటుంది మళ్ళీ, మొత్తం మ్యాప్ అంతా తీసుకుని వచ్చాను దాదాపు ఒక 4-5 ఏళ్ళ కింద చూస్తే ఏ రకంగా చూసినా తన అధికారి కాబట్టి మాట్లాడలేడు, కానీ నాకు అప్పటికే కొద్దిగా అర్థమైంది ఇక దీనివల్ల చుక్క నీళ్ళు రావని చెప్పి నేను అప్పుడే ఇక నేను ఇవ్వవయా నీళ్ళు ఎల్లంపల్లికి వెళ్ళి ఇక నేను వరద కాలువకు తుమ్ము పెట్టుకోవాల్సిందే అని చెప్పి అప్పుడు వరద కాలువ ఎప్పుడో తవి నిరుపయోగంగా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరి ఇలా తుమ్ము పెట్టుకొని అంతగా నింపుకున్నాం. అట్లనే ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకొని, కవిత గారి సహకారం తీసుకొని 90 రూపాయలతో తూము పెట్టించి ఇవాళ బోర్లపల్లి దాటుకెళ్ళినాం. ఇదే క్రమంలో చెలిగలకి ఎట్లన్నా చేయాలనే తపన ఉండింది. మీ అందరికీ తెలుసు రైతులకు మనందరం కూడా కెనాలు ఎక్కినాం, సత్యనారాయణ బడి వీకలు కూడా వాడాం. అధికారులేమో ఇది బ్యాంకింగ్ అంటే కరువు ఉంది కాబట్టి ఇప్పుడు తూము పెట్టడం కొద్దిగా కష్టము అని చెప్పన్నారు. నేనేమో పదే అడుగుతా ఉంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు, సీ గారు, శంకర్ గారు కూడా మన ప్రాంతంలో పాపం వారు చేయాలని ఉండే ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు అంటే సీ ముఖ్యమంత్రి గారు చెప్పాలంటే కొద్దిగా కోపాలకి వచ్చారు. ఎమ్మెల్యే గారు అడుగుడేంది చేయాలన్నాయా మీరు ఊరికి అడుగుతున్నా అంటే చేయాలి రైతుల కోసం అని చెప్పి కూడా అన్నారు. వారు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారికి కూడా ఇప్పుడు ఇక్కడ లేకుండా కానీ మీ రైతులందరి పక్షాన, నాయకులందరి పక్షాన మా సి శంకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారికి నా కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా ఎస్సీ గారిని, అధికారులను కోరుతా ఉన్నా. ఇవాళ మరి మనిషికి ఆశ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మొదట్లో అనుకున్న నీళ్ళు వస్తే చాలా అటో ఇటో మన రైతుల సహకారంతో, నాయకుల సహకారంతో చేసుకుంటాం. నేను ఇవాళ ఎస్సీ గారిని కోరుతా ఉన్నా.
ఇక్కడ దీన్ని తూమ ఏదైతే ఉందో దాన్ని ఇంకా కొద్దిగా పెద్దగా చేయాలి చేస్తే ఇప్పటికే అంటున్నారు చెర్ల మన చలిగాలి నిండుతుందని ఎందుకంటే మనం నీళ్ళు ఎక్కువ రోజులు ఇవ్వబోతున్నాం నిండి కళ్ళపల్లి చెర్ల కొన్ని ఎందుకంటే కళ్ళపల్లి చెరువు కూడా కింద చాలా ఆయకట్టు ఉంది జగిత్యాల ప్రాంతం ఏరియా ఉంది తాగు మరో సాగునీటి కూడా కళ్ళపల్లి చెరువు కూడా అవసరం కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ D54 ఉన్నదో దాన్ని పూర్తిగా ఓపెన్ చేయలేకపోతున్నాం ఎందుకంటే కాలువ సామర్థ్యం తక్కువ తప్పకుండా కొంత ఇటు తీసుకెళ్ళచ్చు మనం కాబట్టి ఇప్పుడు D54 1L దాదాపు 20-30 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా పడి ఉన్నది ఎందుకంటే ఏమాత్రం కూడా అవగాహన లేకుండా రైల్వే కట్ట వేసినాడు అప్పుడే ఒక తూము అవన్నీ ప్లాన్ చేయాల్సి ఉండే దాదాపు 10-15 ఏళ్ల కల రైల్వే కట్ట వేసి దాన్ని నిరుపయోగం ఉంచితే మరి ఇక్కడ గ్రామస్తుల సహకారంతో ఇవాళ ఈ కెనాల్ చెరువు దానికి తీసుకెళ్ళగలిగినాం అదేవిధంగా మా సెక్రటరీ గారు అక్కడ ఉన్నారు వారి కోరుతున్నా ఉపాధి హామీలో లేబర్ను పెట్టి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఈ నీరు తీసుకెళ్ళాలి అదేవిధంగా మళ్ళీ పెద్ద చెరువు నుండి కూడా కళ్ళపల్లికి వెళ్ళే కాలువ కూడా సాఫ్ చేయించాల్సిందిగా కూడా సెక్రటరీ గారిని సర్పంచ్ గారిని ఉపాధి హామీ అధికారులను కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే మనం జలహితం అనే కార్యక్రమం పెట్టి ఉపాధి హామీలో ఏదో గుటల పంటి పోయి కాళ్ళ తవ్వి ఉన్న నీళ్ళు కిందికి రాకుండా చేసుకున్న రోజులు మనం చూసినాం తెలిసి తెలియక ఇప్పుడైనా కానీ కాలువలకు పైనే ఈ దృష్టి పెట్టి పెద్దగా చేసుకొని ఇటు కూలీలకు ఉపాధి అదేవిధంగా రైతులకు కూడా లాభం చేకూరుతుంది మరి ఇవాళ చెరువు నిండితే రేపటి నాడు మత్స్య సంపద కూడా పెరుగుతుంది ఎందుకంటే ఇవాళ అంతర్గామం లాంటి గ్రామంలో నిన్నడు కూడా మత్స్య కార్మికులు దాదాపు 35-40 కుటుంబాలు ఉంటాయి బతకడానికి బొంబాయి పోయిన రోజులు ఎన్నో చూసినాం మన ప్రాంతాల్లో కూడా బతకడానికి బొంబాయి పోయిన రోజులు చూసినాం ఇప్పుడు నెమ్మదిగా తిరిగి వచ్చి వాళ్ళ కళ్ళపైన వాళ్ళు నిలబడుతున్నారు ఎక్కడ చూసినా చేపలే కనబడుతున్నాయి ఇప్పుడు ముఖ్యమంత్రి గారైతే మొన్న ఇదే సందర్భంలో మాట్లాడుతూ కేటీ రామారావు గారు ఏదో విషయం చెప్తే నేను మత్స్య కార్మికుల కోసం ఇంకా పెద్ద స్కీమ్ తేబోతున్నా ఇది మనం చెరువులు ఇవన్నీ లీజులకు అటు ఇటు ఇవ్వద్దు వాళ్ళే చేసుకునేలా చేస్తాం మిడ్ మానర్ లాంటి ప్రాజెక్టు కూడా మత్స్య కార్మికులకే లాభదాయకంగా చేస్తామని చెప్పడం జరిగింది మరి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి అలా డి రజని మేడం కానీ ఏఈ గారు వారి సహకారంతో గుట్రాజపల్లి చెరువులో చాలా సంవత్సరాల నుంచి నీళ్ళు రాలే ఎప్పుడు కూడా టేలెంట్ అక్కడి రైతులు అదేవిధంగా సర్పంచ్ బాలముకుందం గారు చాలాసార్లు గౌరవించారు అక్కడ చెక్ డ్యామ్ కూడా ఇప్పుడు 2 కోట్లతోటి శాంక్షన్ అయింది సదాజల వాగుపైన అదే కాకుండా ఎస్ఆర్ఎస్ నుంచి కూడా నీళ్లు వెళ్లే విధంగా పోయిన సంవత్సరమే మేడం గారు డే అండ్ నైట్ కష్టపడి చేస్తే అనంతరం చెరువు వరకు ఇచ్చినాం గుట్రాజపల్లి అప్పుడు కొంత రైతులు అనుకున్నంత ముందడికి రాలే ఇక నిన్న మీరు తప్పకుండా నిలబడాల్సిందే అనగానే అందరూ కూడా నిలబడ్డారు ఇవాళ చెరువు 40% నీడింది అక్కుంట అది నాకు నీళ్లు పోక చాలా సంవత్సరం అంటే ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి ఇప్పుడు చెప్పేది ఏంటంటే అల్టిమేట్గా రైతులు కూడా సహకరించాలి ఎస్సీ గారు కూడా ఇప్పుడు చెప్పారు ఎటువంటి తట్టు మనం చేయకుండా కొద్దిగా కాలువలు సాఫ్ చేసుకొని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ తెగ్గొట్టకుండా కింది దాకా నిలబడేటట్టు చూసి మళ్ళీ అటెన్గా మళ్ళీ మనం మీదికి తీసుకోవచ్చు కాబట్టి దాన్నే అంటారు మనం టేల్ టు హెడ్ అని ఇప్పుడు కూడా మనం నీళ్ళు కింది దానికి వదిలి తర్వాత తీసుకుందాం ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు చేయడం వల్ల జూన్లో కూడా ఎప్పుడంటప్పుడు నీళ్ళు ఇస్తా అని చెప్పారు మనందరూ తెలుసు పైన నీళ్ళు ఉన్నాయి కింద రెడీ ఉన్నాయి మనమే ఇప్పుడే వద్దు మా వాళ్ళు ఇంకా నార్లు ఇవన్నీ కూడా 20 తర్వాత నుంచి ఇస్తారన్నాం వర్షాలు కూడా పడ్డాయి బావులలో చెరువులలో కూడా నీళ్ళున్నాయి కాబట్టి మొన్న 20 నుంచి వాళ్ళ పూర్తి స్థాయిలో విడుదల చేసుకుంటున్నాం ఇవాళ ఇక్కడ కూడా ఇవాళ ఓపెన్ చేసుకున్నాం తప్పకుండా భగవంతుని దయ వల్ల కేసీఆర్ గారి కళ సాకారం అవుతుంది ప్రతి చెరువు నింపుకుంటాం ఇక మాకున్నదాళ్ళ పెద్దవాట్లలో తాటిపల్లి చెరువు ఉన్నది తప్పకుండా ఆ విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం అవి కూడా చేస్తామని చెప్పి మాకు భగవంతుడు ఆ శక్తిని ఇస్తాడని చెప్పి కూడా మనసారా ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తూ మన సంకల్పం మంచిగుంటే భగవంతుడు కూడా సహకరిస్తాడు ముఖ్యమంత్రి గారు సంకల్పం గొప్పది కాబట్టి అలా వర్షాలు కూడా పెద్ద ఎత్తున పడుతూ ఉన్నాయి ఎన్నడూ కూడా చరిత్రలో లేని విధంగా ఈ విషయం అందరూ కూడా గుర్తించాలి సారు మన దగ్గర 50-60-70 లక్షల ఎకరాల కంటే ఎక్కువ వండకపోవు 1 కోటి ఎకరాలు చేస్తానాడు అదే పెద్ద విషయం అలాంటిది 1 కోటి 25 లక్షల ఎకరాలకు ఇప్పటికే దాటిపోయింది 1 కోటి 25 లక్షల ఎకరాలు సో అంత గొప్ప మనసుతోటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి భగవంతుడు కూడా సహకరిస్తున్నారు రైతులు కూడా ఇవాళ పెద్ద ఎత్తున సంతోషిస్తున్నారు ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి అవన్నీ చాలాసార్లు చెప్పడం జరిగింది ఈనాడు మరొక్కసారి చలిగల చెరువుకు నీళ్ళు వెళ్తున్న సందర్భంగా చలిగల్ గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ